హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త విషయంతో మేము ముందుకు వచ్చేసాను అదేమిటంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఆర్ కౌంటర్ టాప్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకని శుభ్రంగా ఉంచుకోవాలి అనేది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది లేదా కౌంటర్ టాప్ అనేది మొత్తం కిచెన్కి హార్ట్ అంటే హృదయం లాంటిది కదండి అది ఎంతో తొందరగా మనకి ఫాస్ట్గా దాని దగ్గరికి డర్ట్ అనేది గ్యాదర్ అయిపోతుంది చేరుకుంటుంది అనమాట వల్ల మనం వంట చేసుకునేటప్పుడు ఆ ఫుడ్ పాడవడం కానీ లేదా మనం మన ఇంటిల్లిపాదికి దానివల్ల అనారోగ్యం కలిగించే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక నివేదిక ప్రకారం అంటే ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏమిటంటే ఎనభై శాతం డిసీజెస్ అనేవి కిచెన్ ప్లాట్ఫామ్ నుండే పుట్టుకొస్తున్నాయట అందుకని ప్రతి వాళ్ళు కిచెన్ ప్లాట్ఫామ్ అయినా లేదా కౌంటర్ టాప్ అయినా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి మనం వంట ప్రారంభించే ముందు ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్ని కథ అయితే విందాము దేవతకి అనే రాజుగారు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో సుమారు వంద ఏళ్లు పాటు ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు దిగ్విజయంగా ముగిసిన ఈ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు కానీ నిత్యం హోమాగ్నిలో ఆద్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజిత్తు చేసింది ఆహారం పట్ల విముఖత ఏర్పడింది అగ్నిదేవుడు నివారణకు బ్రహ్మదేవుణ్ణి అర్చించి తరుణాపోయం కోరగా వనంలో అనేక రకాల దివ్య ఔషధులు ఉన్నాయి అలాగే దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులు ఉన్నాయి ఆ వనాన్ని దహించి నీ బాధను పోగొట్టుకోవచ్చు ఔషధల మూలంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది శత్రు సంహారము జరుగుతుంది అని సలహా ఇచ్చాడు ఆ సృష్టికర్త నివారణోపాయాన్ని తెలుసుకున్న అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడానికి ఉపక్రమిస్తాడు కానీ ఆ వనంలో ఇంద్రుని స్నేహితుడైన తక్షకుడు తన భార్య పిల్లలతో ఉంటున్నాడు తన స్నేహితుడిని రక్షించడానికి ఇంద్రుడు పూనుకున్నాడు అగ్నిదేవుడు వనాన్ని దహించడం మొదలు పెట్టగానే ఇంద్రుడు కొండపోతగా వర్షం కురిపించాడు వనాన్ని ఎలాగైనా దహించి తన ఆరోగ్య సమస్యను తీర్చుకోవాలన్న కృతనిశ్చయంతో అగ్నిదేవుడు వరుసగా ఏడు రోజులు ప్రయత్నించినా విఫలుడయ్యాడు మళ్లీ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా నారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా అవతరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది వేచి ఉండుము అని ఉపాయం చెప్తాడు బ్రహ్మదేవుడు కృష్ణార్జునులు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు యమునా చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఒక ముసలి బ్రాహ్మణుల రూపంలో వారి వద్దకు వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పి సహాయం అర్థించాడు ఆ తరువాత తన నిజ రూపంలో ఖాండవన దహనం చేయాలనే కోరికను వెళ్ళి వచ్చాడు అర్జునుడికి చంద్రధనస్సు అంటే గాంధీవం దానితో పాటు అక్షయ తూనీరం ఇచ్చాడు ఆ తూనీరంలో ఎన్ని బాణాలు తీసి వేస్తున్నా అది ఖాళీ కాదు ఎప్పుడూ సమృద్ధమై ఉంటుంది దానికి తోడు కపిరాజు చిత్రంతో ఉన్న ధ్వజాన్ని అమర్చి బలిష్టమైన నాలుగు అశ్వాలు పూంచి నాలుగింటికి కళ్ళాలుగా నాలుగు బంగారు గొలుసులు ఉన్న దివ్య రథాన్ని ఇచ్చాడు కృష్ణార్జునులు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి చెప్తారు అగ్ని జ్వాలలకు తట్టుకోలేక అడవిలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక రక్షించమని ఇంద్రుణ్ణి వేడుకుంటారు అతని ప్రభావంతో ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలో అమ్ములతో ఛత్రం ఏర్పరిచి వానజల్లు అడవిలో పడకుండా అడ్డుకున్నాడు ఆ సమయానికి తక్షకుడు కురుక్షేత్రం వెళ్తాడు అతని కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగల్లాడసాగాడు కొడుకును కాపాడడానికి అతని తల్లి అతన్ని మింగి దూరంగా విసిరివేయాలనుకుంది అది గమనించిన అర్జునుడు అశ్వసేనుడి తల నరకబోయాడు వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు కళ్ళల్లోకి ధూళిపోవడంతో అర్జునుడు గురి తప్పింది అశ్వసేనుడు రక్షించబడ్డాడు అశ్వసేనుడు తలదాచుకునేందుకు చోటు దొరకరాదని అగ్ని కృష్ణార్జునులు శపించారు బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవనాన్ని దహిస్తున్నాడు అతి ప్రయాసతో తప్పించుకుని బయటకు వచ్చిన పాములను డేగలలో అర్జునుడు వధించాడు మరో పక్క కృష్ణుడు అసురులను మట్టి కరిపించాడు దేవతలందరూ ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడిన ఇంద్రుడు ఓడిపోయాడు కృష్ణార్జునులు విజయం సాధించారు కాండవనాన్ని సమూలంగా దహించిన అగ్నిదేవుడు తిరిగి ఉజ్వలంగా ప్రకాశించసాగాడు చూశారు కదా వంట అయిపోయిన తర్వాత ప్రతిరోజు స్టవ్ని ఇలాగా సోప్ సొల్యూషన్తో కానీ లేదంటే లెమన్ జ్యూస్తో కానీ క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే పరిశుభ్రంగా ఉంటుంది అంతేకాకుండా దాని నుంచి మంచి సువాసన కూడా వస్తుంది సో దట్ మనకేంటంటే కిచెన్లోని హైగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అందుకని కిచెన్ ప్లాట్ఫామ్ని స్టవ్ని ఎప్పుడు వంట అయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఉదయం మనం వంట చేయడానికి ముందర స్టవ్ ఎలాగా గానే ఉంది కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ మీద చిన్న ముగ్గు ఏదైతే ఉందో అది వేసుకోవాలి ప్రతి వాళ్ళు ఇలా ముగ్గు వేసుకోవడం వల్ల అటు ఆధ్యాత్మికంగాను ఇటు మనకి కంటికి కూడా చాలా ఇంపుగా అనిపిస్తుంది అండ్ దీనికి సైంటిఫిక్ రీజన్ అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను తప్పకుండా చూడండి చాలా మందికి కిచెన్ టాప్స్ అనేవి రకరకాల వస్తువులతో తయారు చేయబడుతున్నాయి లైక్ మార్బుల్ గ్రానైట్ సోప్ స్టోన్ వుడ్ ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లీనింగ్ చేసే పద్ధతి ఉంటుంది కాబట్టి ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని చేయొచ్చు ఉదయం స్నానం ఆచరించిన తర్వాతే వంట చేయడం మంచిది ముందుగా పొయ్యి వెలిగించుకుని పొయ్యికు భాగంలో కొంచెం పసుపు రాసి మూడు బొట్లు పెట్టిన తర్వాత గ్యాస్ వెలిగించుకుంటే మంచిది అలా వెలిగించుకున్న తర్వాత దానిపై మూడు చుక్కలు ఆవు పాలు కానీ లేదా మామూలు పాలు కానీ చిలకరించిన తర్వాత మనం ఆహార పదార్థాలను వండుకోవడానికి ప్రయత్నించాలి ఈ విధంగా చేసినట్లయితే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది ప్రతీతి అలా కిచెన్ కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ క్లీన్గా ఉంచుకోవడానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఏంటైతే ఉందో అది చూద్దాము బొద్దింకులు చీమలు స్పైడర్స్ లేదా బల్లులు ఇటువంటి వీడియోలో చెప్పిన కథను విన్న వాళ్ళకి ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగవని అగ్నిదేవుని కృప తప్పకుండా లభిస్తుందని అనేది కూడా శాస్త్రవచనం ఇక పీస్తో కానీ ముగ్గు పిండితో కానీ ముగ్గు వేయడం వల్ల ఆ ప్రదేశంలో ఎటువంటి బ్యాక్టీరియా వృద్ధి చెందదు ఆవు పాలు చిలకరించితే కనుక వాటిల్లోని ఫైటోపాథజనిక్ బ్యాక్టీరియాని ఫైట్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన కిచెన్ మరింత పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను ఆచరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్